హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా చేయడం జరిగింది. ఈ ఆధార్ కార్డు వివరాలను ప్రతి ఒక్క పథకానికి లింక్ చేయాలని నిర్ణయించగా, అయితే చాలా మందికి ఆధార్ నంబర్ అనేది ప్రభుత్వ పథకాలకు లింక్ చేసిన తర్వాత చాలా మందికి పేమెంట్ అనేది రావడం లేదని, దీనికి సంబంధించిన కారణాలలో ముఖ్యంగా ఆధార్లో తప్పులు నమోదు అనేది అవడం వలన వీరికి సంక్షేమ పథకాలు ఆగిపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అలాగే అన్ని రకాల సంక్షేమ పథకాల్లో చాలా వరకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవుతున్నట్లు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, సవరణకు సంబంధించి అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి వెంటనే వారు సవరణలో చేసుకునే విధంగా, వారికి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయో లబ్ధిదారులకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని వారైతే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు అన్నిటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయగా, ఈ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను సులువుగా అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా రేషన్ కార్డు, పెన్షన్ కార్డు అలాగే నగదు బదిలీకి సంబంధించిన అన్ని రకాల పథకాలకు ఆధార్ తప్పనిసరిగా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, చిరునామా, జెండర్ తప్పనిసరిగా సరిచేసుకోవాల్సి వస్తుందని, ఈ తప్పులను సవరించుకోవడానికి తప్పనిసరిగా ప్రూఫ్ అనేది అవసరం అవుతుందని, ఉదాహరణకు పుట్టిన తేదీ కనుక మార్చుకోవాలి అనుకున్నట్లయితే 10వ తరగతి సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 10వ తరగతి సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే పాన్ కార్డు కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే తప్పనిసరిగా పుట్టిన తేదీ ఉన్న డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించవలసి వస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి తప్పనిసరిగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అనేది ఉన్నట్లయితే మాత్రమే ఈ ప్రూఫ్లను ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఆధార్ కార్డులో సవరణ అనేది చేయడం జరుగుతుంది. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరైనా అప్లోడ్ అనేది చేసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది చేయబడదు. అలాగే చిన్నపిల్లలకు 5 సంవత్సరాలు దాటిన వెంటనే వారికి సంబంధించిన బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని, అలాగే 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్యకాలంలో తప్పనిసరిగా వారికి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసిన తర్వాత ఫింగర్ ప్రింట్లో అప్డేట్ తప్పనిసరిగా చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇంకా భాగంగా ఆధార్ సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 500 గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉండగా, తాజాగా మరొక 2500 సచివాలయాలలో ఆధార్ సేవలను ప్రారంభించాలని అయితే నిర్ణయించడం జరిగింది. జూన్ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3000 సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం ఒక ల్యాప్టాప్, ఐ స్కానర్, బయోమెట్రిక్ డివైజులతో కూడిన ఆధార్ కిట్ను సచివాలయాలకు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. మే నెలాఖరు కల్లా ఆధార్ కిట్లు చేరుతాయని అధికారులు అయితే తెలియజేయగా, రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే అప్డేట్ చేయడం, అలాగే విద్యార్థులకు సంబంధించి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయడం, ఇప్పటి వరకు ఆధార్ కార్డుకు సంబంధించి ఎవరికైనా సరే ఆధార్ కార్డు అనేది లేకపోయినట్లయితే ఆ పిల్లలకు వెంటనే ఆధార్ కార్డులు నమోదు చేయడం వంటివి ఈ క్యాంపుల ద్వారా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా ఆధార్ కార్డులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డులో ఉన్న వివరాలు, అలాగే మీరు అప్లై చేసుకునే సమయంలో ఉన్న వివరాలు, అలాగే బ్యాంక్ ఖాతాలో ఉన్న వివరాలు అన్నీ ఒకే పేరు మీద ఉన్నప్పుడు మాత్రమే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది.